హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఇచ్చాను మీ బబుల్ దిస్వర్ టాపిక్ ఈస్ టూ ఆఫర్స్ అయితే వచ్చాయి ఎండ్ వచ్చి చూడండి అయితే మీకు ప్రోత్సహానికి అర్థమవుతుంది ఫస్ట్ మీకు బిట్ క్యాన్ హంటర్ అండ్ ఇక్కడ మనకి క్యాష్ డాట్ అయిపో కాస్ట్లీ హెయిర్ డ్రాప్ ఇది క్యాట్లీ ఎయిర్ డ్రాప్ అనేది ఇక్కడ టూ డాలర్ అయితే ఇస్తున్నారు సేనా బోనస్కి ఈ వచ్చిన సానో బోనస్ విత్వ్ చేయవచ్చు బట్ ఇక్కడ వచ్చిన ఫైవ్ హండ్రెడ్ క్యాన్స్ అనేది మళ్ళీ మైనింగ్ అవుతుంది ఆ మైనింగ్ అయిన తర్వాత మన త్రీ హండ్రెడ్ క్యాన్స్ అయితే విత్వ చేయొచ్చు అది ఎలా మీకు ప్రోత్సహి చెప్తాను అలాగే వీడియో ఎండ్ వాళ్ళు చూస్తే మీకు ఇక్కడ సిప్ చేయకుండా చూడండి మీకు ప్రోత్సాహం చెప్తాను సో కాస్ ఇప్పుడు మనం క్యాట్లీ ఆఫర్లో ఎలా చేయాలని చెప్తా డిస్క్రిప్షన్ ఫస్ట్ లింక్ ఇచ్చాను క్యాట్లీడ్రప్ అనేది వస్తుంది ఇక్కడ కింద సైన్ అప్ అయినా క్లిక్ అయితే చేయండి చేసిన తర్వాత మనకైతే చూడండి గాయస్ ఇక్కడ మనకి ఒక పేజ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్యాప్స్ ఇక్కడ ఉందిగా ఆర్వి సంథింగ్ ఆ క్యాప్స్ ఇచ్చేసి నా రిఫర్ కూడా వస్తే ఏం చేయకండి క్రియేటర్ అకౌంట్ పైన క్లిక్ చేయండి చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ క్యాట్లీ క్యాన్స్ అయితే మనకి వచ్చి వస్తాయి పైన క్లైమ్ ఆప్షన్ ఉందిగా క్లైమ్ పైన క్లిక్ అయితే చేయండి క్లెయిమ్ చేస్తే మనకి ఇక్కడ యూజిడిటీ బీపీ ట్వంటీ డిపాజిట్ అడ్రస్ అయితే మనకైతే కావాలన్నా అది ఎక్కడ దొరుకుతుందో మీకు బ్యాలెన్స్ నుంచే కావాలి వేరే అడ్రస్ అయితే ఇవ్వద్దు దీనికి ఖచ్చితంగా బ్యాలెన్స్ యాప్ అయితే కావాలి ఒకవేళ మీ కార్డులో లేకపోయినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అడ్రస్ ఇచ్చినా నో ప్రాబ్లమ్ పేమెంట్ అనేది అట్లనే తీసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ద్వారా లేదా మీరు ఫోన్గా చేసుకోండి డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఆయన రిఫర్ లింక్ ఇస్తాను ఆ వాలెట్లో వచ్చేయండి కేఎస్ఆర్ అయితే కూడా చెప్తాను ఇంకా పైన స్పాట్లో వెళ్ళిపోయిన తర్వాత పైన డిపాజిట్ అని ఉంటుంది డిపాజిట్లో వెళ్ళిపోండి ఇక్కడ ఏంటంటే పైన యూజ్డ్ ఇట్ అని సెర్చ్ అయితే చేయండి గైస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వాలెట్ అయితే వస్తే బీఎన్బి స్మార్ట్స్ అని బీపీ ట్వంటీ ఫస్ట్ అయితే సరేసుకోండి బీపీ ట్వంటీ అని ఈ విధంగా నెట్వర్క్ అయితే కనిపించాలన్నమాట మీకు ఒకసారి మరాలా చెక్ చేసుకోండి బీపీ ట్వంటీ ఉందా లేదన్నది ఉంది కాబట్టి ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను సింపుల్గా ఎందుకంటే కొంచెం రాంగ్ ఇచ్చినా కూడా రా మనకి విత్తల టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది చూసి ఇచ్చేయండి కంటు మ్యాక్ క్లిక్ అయితే చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ స్మాల్ ఒక డిపాజిట్ టూ రూపీస్ టూ అండ్ హాఫ్ రూపీస్ అలా మనకి పంపిస్తారు ఇక్కడ మనకి జీరో జీరో కాకుండా మిగతా లెటర్స్ అనేది మనం ఇక్కడ ట్యాప్ అయితే చేయాలి నేను అక్కడ ఇన్స్టెంట్ పంపిస్తారు ఒక థర్టీ వన్ మినిట్ లోపలైతే మన నాకు ఇన్స్టెంట్ వచ్చింది బట్ ఒకసారి చూసే టైంలో అయితే ఇబ్బంది అయింది ఇక్కడ యూజిటీ నాకు పేమెంట్ అయితే వచ్చింది ఇక్కడ డబుల్ జీరో కాకుండా టూ ఫోర్ టూ అనేది మనమైతే ఇక్కడ టైప్ అయితే చేయాలన్నమాట ఇక్కడ చూడండి డబల్ జీరో టూ సిక్స్ జీరో సెవెన్ త్రీ అయితే ఈ విధంగా అయితే ఉంది అది అయితే మనం ఎంటర్ అయితే చేయాలి ఒకసారి నేను కూడా డబల్ జీరో వదిలేసి మిగతా అంతా మనం ఎంటర్ అయితే చేయాలి వాళ్ళు డిపాజిట్ చేసిన మనీ అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇన్స్టెంట్ వచ్చిన పేమెంట్ ఆ డబల్ జీరో వదిలేసి టూ సిక్స్ జీరో సెవెన్ త్రీ ఈ విధంగా మీకు వేరేది వస్తుంది సేమ్ అయితే రాదు చూసి మీరు అయితే ఎంటర్ అయితే చేయాలి నేను అది ఆ నెంబర్స్ అయితే ఇచ్చేస్తాను వెయిట్ అయితే చేయండి ఇప్పుడు చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒకసారి సబ్మిట్ అయితే చేద్దాం ఎంటర్ అమౌంట్ రాంగ్ అయితే ఉంది ఇక్కడ ఏంటంటే ఒకసారి నేను బ్యాలెన్స్లో కొంచెం ఇంకో డిపాజిట్ అడ్రస్ అయితే ఇంకోటి అయితే అప్డేట్ చేంజ్ అయితే అయింది ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి మనం రాంగ్ అయితే వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ యాప్లో వెళ్ళిపోండి ఇప్పుడు సింపుల్గా సార్ ఎంటర్ అయితే లోపల ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెవెన్ త్రీ డబల్ జీరో అవుతుంది టోటల్ అమౌంట్ అనేది సో ఇంత ముందు నాకు వేరే అమౌంట్ వచ్చింది సో అందుకే నాకు ఏంటంటే టోటల్ కలిసి అమౌంట్ అయితే రాంగ్ అయితే వస్తుంది నేను ఒకసారి కింద నాకు డిపాజిట్ అయితే చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి డబల్ త్రీ జీరో జీరో కొట్టి ఇక్కడ రాంగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను వెయిట్ చేయండి ఇక డిపాజిట్ మనకి కింద వన్ ఎయిట్ అలా వస్తుంది చూడండి మొత్తం తీసేసి నేను ఆ కింద డిపాజిట్ అడ్రస్ ఏముందో డిపాజిట్ వెళ్ళిన తర్వాత వన్ ఎయిట్ సెవెన్ త్రీ అయితే ఉంది నేను ఇక్కడ దాన్ని ఎంటర్ చేస్తే అయిపోయింది అనమాట ఫైవ్ హండ్రెడ్ పైన క్లిక్ చేయండి మన డిపాజిట్ వెళ్ళి సార్ ఇలా ఆ కోడ్ ఉంటే డబల్ జీరో వచ్చేసి మిగతా కొట్టండి ఏడర్ ఫైవ్ హండ్రెడ్ కన్స్ అయితే వచ్చేస్తాయి కదా దానిపైన క్లిక్ అయితే చేయండి కదా చేసిన తర్వాత ఇక్కడ డైలీ ఇక్కడ నుంచి మనకి మైనింగ్ అవుతుంది డైలీ ఫిఫ్టీన్ కాయిన్స్ అలా అయితే వస్తుంది ఈ ఫైవ్ హండ్రెడ్ కంటసే మనకి మైనింగ్ డైలీ ఫిఫ్టీన్ కాయిన్స్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఈ వచ్చిన కన్స్ ఇలా విత్రు చాలామంది అయితే డౌట్ అయితే ఉండొచ్చు ఇక్కడ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసి నేను కూడా వీడియో చేసిన తర్వాత కైన్స్ పైన క్లిక్ చేస్తే సేల్ క్యాట్లీ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మ్యాక్సిమమ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ క్యాన్స్ ఉంటే వన్ యూజ్డ్ అయితే వస్తుంది సైన్ అప్ టూ డాలర్ వస్తుంది కాబట్టి టూ టూ అండ్ హాఫ్ డాలర్ తర్వాత మనకి విత్డ్రా అయితే చేసుకోవచ్చు నేను చేస్తాను వన్ యూజ్డ్ తర్వాత మీకు విత్డ్రా ప్రాసెస్ అనేది ఇప్పుడైతే కొంచెం కిందికి అయితే వచ్చేయండి గైస్ ఇక మీరు రిఫర్ వెళ్ళొచ్చి చెప్తాను కిందికి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మైర్ వ్యాట్స్లో ఫిఫ్టీన్ క్యాన్స్ అయితే వచ్చాయి కొంచెం కిందికి వచ్చేసి ఇక్కడ నుంచి మీరు డైలీ ఫిఫ్టీన్ క్యాన్స్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి నేను త్రీ డేస్ అయితే వర్క్ అయితే చేస్తాను ఇక్కడ ఫార్టీ ఫైవ్ క్యాంట్స్ అయితే వచ్చేస్తాయి మొత్తం వచ్చేసి టూ పాయింట్ ఎయిటీన్ డేట్ అయితే మనకి ఈ దీని వ్యాల్యూ అయితే ఉంది ఇక్కడ మనకి కాయిన్స్ వచ్చే కొద్దీ దాని వాల్యూ అయితే పెరుగుతుంది తర్వాత మీకు ఫైవ్ హండ్రెడ్ క్యాన్స్ వచ్చాయి కాబట్టి డైలీ ఫిఫ్టీన్ కాయిన్స్ అయితే అలా వస్తుంది ఇవి వచ్చిన కాయిన్స్ అనేది మనకి విత్తడు అవుతుంది ఆ ఫైవ్ హండ్రెడ్స్ అయితే కాదు ఆ ఫైవ్ హండ్రెడ్ క్యాంట్స్ మనకి మళ్ళీ మైనింగ్ అయితే ద్వారా అయితే వస్తుంది మైర్ వాడ్స్ వెళ్ళేసి మీరు ఒకసారి డైలీ అయితే చెక్ అయితే చేసుకోండి ఈ విధంగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయితే వస్తుంది నేను విత్రూడే చాలా నెక్స్ట్ టు చెప్తాను క్లారిటీ ఎగ్జాంపుల్గా చెప్తాను నార్మల్ అయితే మీరు ఇక్కడ క్యాన్స్ పైన వెళ్ళేసి సేల్ పైన క్లిక్ చేసినా కూడా త్రీ హండ్రెడ్ క్యాన్స్ చెప్పిన త్రీ హండ్రెడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్ ఎంటర్ చేయండి త్రీ హండ్రెడ్ ఎంటర్ చేసి తర్వాత త్రీ హండ్రెడ్ క్యాన్స్ అయిపోయిన తర్వాత అవైలబుల్ బ్యాలెన్స్ త్రీ హండ్రెడ్ అయిపోయిన తర్వాత సేల్ నవ్వు పైన క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ మన ఇచ్చిన బ్యాలెన్స్లో అయితే వచ్చేస్తుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనకి సెకండ్ ఆఫర్ చూడండి ఇక్కడ బిట్కాన్ హంటర్లో అయితే వెళ్ళిపోదు మనం ఇప్పుడు సో గాస్ మీకు సెకండ్ ఆఫర్ అయితే ఇచ్చాను కదా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను డైరెక్ట్ ప్లేస్ స్టోర్ వెళ్తుందా కొంచెం యాప్ అయితే బిట్కాన్ హంటర్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి డైలీ మా జీరో పాయింట్ జీరో వన్ అయితే వస్తుంది వన్ బీటేజ్ కాగానే మనకి పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లాగిన్ పైన క్లిక్ చేయండి పైన మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది పెట్టుకోవాలి రైట్ సైడ్లో క్లిక్ చేస్తే ఇంగ్లీష్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద మనకి లాగిన్ అయిన ఒక పేజ్ అయితే ఒకటి ఆప్షన్ అయితే ఇచ్చారు దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి గైస్ ఇక్కడ కింద మనకి రిజిస్టర్ అని ఉంటుంది ఏష్యా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి అండ్ ఒక పాస్వర్డ్ అండ్ ఇక కన్ఫర్మ్ ఇక్కడ ఫస్ట్ మనం చూడండి కంట్రీ పైన క్లిక్ తీసుకోండి ఇక్కడ ఇండియా పెట్టుకోండి నైన్ వన్ పెట్టుకుంటే ఇండియా పెట్టుకుంటే మన తర్వాత ప్రాసెస్ అనేది తెలుసుకుందాం ఇక ఇండియా పెట్టుకోండి సో ఖచ్చితంగా తర్వాత మనకి ఒక ఫోన్ నెంబర్ అండ్ నా రిఫర్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను ఆ రిఫర్ కూడా ఇచ్చేయండి ఫస్ట్ నా రిఫర్ కోడ్ కూడా ఇచ్చేస్తాను చూడండి టర్మ్స్ అండ్ కండిషన్ కన్ఫర్మ్ చేసేయండి అక్కడ ఏమి ఇవ్వాలి కూడా నేను ఆన్సర్ ఇచ్చేస్తాను చూడండి ఇక్కడ మూడవ బబ్లు వన్ ఫోర్ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అయితే ఇవ్వాలన్నమాట ఇది ఖచ్చితంగా ఇస్తే నేను రిఫర్ కోడ్ లెక్క అయితే ఉంటుంది ఈమెయిల్ అనేది అది ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ అండ్ ఒకసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఒక నేమ్ ఇచ్చేయండి యూజర్ నేమ్ ఏది ఇచ్చినా నో ప్రాబ్లమ్ మీ నేమ్ వన్ టూ త్రీ ఫోర్ అలా ఇచ్చేసి జిఎన్ మెంబర్షిప్ అనే క్లిక్ అయితే చేయండి అలాగే ఇక్కడ మళ్ళీ మీరు లాగిన్ చేసుకోండి ఒకళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోండి సో గైస్ ఇక్కడ జీరో బీటెచ్ అయితే వచ్చింది ఇక్కడ నేను తర్వాత మీకు ఎక్కడ చూసినా కూడా మనకి జీరో బీటెచ్ అంటే జైన్ కానీ జీరో పాయింట్ జీరో వన్ అయితే ఇవ్వరు ఎవరీ ట్వంటీ ఫోర్ ఒకసారి ఇక్కడ మైనింగ్ అయితే అవుతుందన్నమాట సో గైస్ ఒకసారి మీకు యాప్లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూ చేస్తాను చూడండి ఇక్కడ నాకు జీరో పాయింట్ జీరో వన్ బీటీహెచ్ అయితే వచ్చింది ఇక్కడ వన్ బీటెచ్ వాల్యూ వచ్చేసి వన్ బీటీసీ వాల్యూ అంతా ఉంటుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ బిడ్ మ్యాట్లో లిస్ట్ అయితే అవుతుంది బీటీహెచ్ టార్గెట్ అనేది సెవెంటీ థౌజండ్ ప్రైస్ అయితే ఉంటుందని చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ అనేది ఒక కైన్ వ్యాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రీగా జీరో పాయింట్ జీరో వన్ అయితే డేల్ అయితే ఇస్తున్నారు ఇక్కడ వన్ బీటీ ఇక్కడ ఏంటంటే గైస్ మైనింగ్ సేల్ విత్ర అయితే ఈ విధంగా ఇక్కడైతే ఉంటుంది ఇక్కడ నుంచి మనం అనమాట బ్యాక్ అయితే వచ్చేయండి ఒకసారి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సెండ్ రిసీవ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఒకవేళ అడ్రస్కి రిసీవ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి బట్ ఇప్పుడైతే ఏం చేయకండి ఇక్కడ సెండ్ చేసుకోవాలని కూడా ఉంది మనకి ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ బ్యాక్ వచ్చండి డాష్ బోర్డ్ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి గైస్ ఇక్కడ బిట్కాన్ మైనింగ్ అండ్ ఇక్కడ చూడండి గైస్ మనకి ఇక్కడ మై ఇన్ఫర్మేషన్ పక్కన సెండ్ బీటీహెచ్ అండ్ రిసీవ్ బీటీహెచ్ ఇక్కడ నుంచి మనం సెండ్ కూడా చేసుకోవచ్చు మన బీటీహెచ్ అనేది బిట్ మార్ట్లో మనకి లిస్ట్ అయితే అయింది మీకు చూపిస్తాను చెప్తాను సో కాసేపు మనకి ఇక బీటీహెచ్లో అయితే మనకి ఓన్లీ బ్యాన్ అయితే ఇచ్చారు లిస్ట్ అవుతుంది అన్నది బట్ బిడ్ మార్ట్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇక చూపెట్లేదు ఇప్పుడైతే బట్ ఇంకా క్యాన్ అయితే లాంచ్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ బీటీహెచ్ యూఎస్డి అయితే మనకి లాంచ్ అయితే అవుతుంది బిడ్ బిడ్మార్ట్లో తర్వాత మీకు ఎక్స్చేంజ్ అయితే చెప్తాను బట్ జైన్ అయ్యండి వదిలేయండి సో కాసీపీ ఇందులో వర్క్ చేసేది అండ్ ట్వంటీ ఫోర్ ఒకసారి వచ్చేసి మైనింగ్ చేసేది లేదు ఆటో మైనింగ్ ఉంది ఆటోమేటిక్ మీకు మైనింగ్ అయిపోతుంది జైన్ అవ్వండి జేన్ చేసి వదిలేయండి మైనింగ్ అనేది డైలీ జీరో పాయింట్ జీరో వన్ అయితే వస్తుంది మీకు వితౌట్ డెలిజెలు నెక్స్ట్ బిట్ మ్యాట్లు లాంచ్ అయిన తర్వాత మీకు చెప్తాను గైస్ వీడత ఇంతే మనకి ఆల్రెడీ యాప్లో కూడా ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విధంగా కాన్ఫిడెంట్గా మీరు జాయిన్ అయి వదిలేయండి వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో గాసి ఇంకా రిఫర్ ఆప్షన్ అయితే ఏం లేదు నా ఎమ్మెల్యే ఇచ్చే జాయిన్ అయితే అదే రిఫర్ కొ లెక్క ఉంటుంది వీడైతే ఇంతే గాస్ అందరు ప్రోసార్థమే అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ విధంగా చేసేయండి అండ్ క్యాష్ డేటా ఎవరు అయితే మీరు అయితే ఏం చేయండి చెక్ చే అది కూడా మనం మైనింగ్ చేయాల్సిన అవసరం లేదు వదిలేయండి టూ మైనింగ్ జేన్ఐ వదిలేసే టూ యాప్స్ అనేది ఉంది వదిలేయండి మీకు విధుడ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో జేన్ఐ పెట్టుకోండి ఇంకా దొరండి యూట్యూబ్ క్యామ్లో కామెంట్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అయితే అవ్వండి గైస్